చూస్తే సొంత లాభం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు మంత్రి హరీష్ రావు. గత ఎన్నికల ప్రచారంలో 10 లక్షలు పెట్టి శివన్నగూడెంలో ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు, కట్టించాడా అంటూ ప్రశ్నించారు. ఈ 4 ఏళ్లలో రాజగోపాల్ రెడ్డి ఒక్క సమస్య కూడా తీర్చలేదని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు, అసలు బీజేపీకి రైతుల ఇబ్బందులు అర్థం కావా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసి ఏజెంట్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు బీజేపీ పాలన తీరుపై మండిపడ్డారు. ఏం జరుగుతుంది? తిరుమల రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ గారికి ప్రత్యేక ధన్యవాదం సార్. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు విషవర్ధన్ నాయక్ గారికి, ప్రజలకు పనిచేయడానికి నీకు ఎమ్మెల్యేగా నేను ప్రజలు ఎన్నుకున్నాను, నువ్వు సేవ చేయకుండా రాజీనామా పెట్టుడెందుకు, మళ్ళీ నిలబడుడెందుకు, మళ్ళీ గెలిస్తే ఏమవుతావు? గదే ఎమ్మెల్యే కదా, దానికి రాజీనామా ఎందుకు? ఎవరిని తృప్తిపరి? ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీలు ఎమ్మెల్యే అవుతావు, దానికి మళ్ళీ గెలుచుడెందుకు, ఈ రాజీనామా ఎందుకు, ప్రజల మీద ఈ బలవంతపు ఎన్నికలు పెట్టుడెందుకు, ఈ డబ్బు వృధా చేయడం ఎందుకు? నువ్వు ఉండగానే నువ్వు ఏం సేవ చేసినావు? ఈ మధ్య మేము అక్కడ వెళ్ళి పనిచేస్తుంటే, ప్రజల్ని కలుస్తుంటే, 4 ఏళ్ల కింద ఓటేసుకొని గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు 4 ఏళ్లలో ఒక్కసారి కూడా మా ఊరికి రాలేదు అని ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ శివన్నగూడెం అనే ఒక ముక్కు గ్రామానికి వెళ్తే ప్రజలు చెప్పారు, ఏమంటున్నారు, 4 ఏళ్ల కింద మా ఊరికి వచ్చి ఎన్ని హామీలు ఇవ్వాలో ఓట్లప్పుడు ఇచ్చిపోయింది, ఏమని, మన ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇప్పిస్తా, నా సొంత ట్రస్ట్తో ఇండ్లు కట్టిస్తా, వాటర్ ప్లాంట్ పెట్టిస్తా. 4 ఏళ్ల నాడు ఓట్ల కోసమే వచ్చిండు, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత నిన్న ఓట్ల కోసమే పోయింది. మధ్యలో ఫోన్ ఎత్తింది లేదు, ఊరికి వచ్చింది లేదు, పోతే తలుపు తీసి కూర్చోబెట్టి మాట్లాడి కోసం చేసేటువంటి పరిస్థితి. అంటే ఆలోచించండి, ఆయన 4 ఏళ్లుగా చేసింది ఏమి లేదు, రేపు ఏడాదిలో చేయగలిగేది అంతకంటే ఏం లేదు. మరి నిజంగా మునుగోడు ప్రజలకు ఏ రకంగా మేలు జరగాలి? మీరు ఎందుకంటే ఏజెంట్లుగా మీ యొక్క పాలసీదారుల యొక్క భవిష్యత్తు మీకు ముఖ్యం. పాలసీదారులే మీకు దేవుళ్ళు, పాలసీదారులు సంతోషంగా ఉండాలి. పాలసీదారులు ఎంత బాగా ఎదిగితే మీ బిజినెస్ అంత బాగా ఎదుగుతుంది. అక్కడ ప్రజలు ఎంత బలపడితే ఏజెంట్లుగా మీకు అంత బిజినెస్ దొరుకుతుంది. మరి ఆ ప్రజల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో పెన్షన్ వృద్ధులకు వితంతువులకు ఎంత అంటే 750. మన పక్కనే అధికారంలో కర్ణాటక రాష్ట్రంలో ఇలా బీజేపీ ఉంది, అక్కడ పెన్షన్ ఎంత అంటే 600 రూపాయలు. అంటే పేదల పట్ల, వృద్ధుల పట్ల, వికలాంగుల పట్ల, నేత గీత కార్మికుల పట్ల, బోధకాలు ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లు, ఇలా అందరికీ 45 లక్షల మందికి నెలకు 2016 రూపాయల పెన్షన్, 10 కేజీల బియ్యం ఇచ్చి ఒక భద్రతను కల్పించింది పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. వ్యవసాయం చేసే రైతులకు ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క గవర్నమెంట్ టీఆర్ఎస్. మీకు కూడా వ్యవసాయం ఉంటుంది, చాలా మందికి ఉంటే ఉంటుంది. మరి ఆలోచించండి, బీజేపీకి ఉల్టా ఏమంటుంది, బాయిల కాడ బోర్ల కాడ మీటర్ పెట్టండి అంటున్నారు. నిజానికి నేను ఇలా ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా చెప్తా ఉన్నా, మాకేమిచ్చిండు లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో సహా మీటర్లు పెట్టే ఏడాదికి 6 వేల కోట్లు ఇస్తాం, సంతకం పెట్టి పంపండి అన్నారు. పెట్టాలన్న సంతకం పోయిన ఏడాది మనం పెట్టలేం, ఈ ఏడాది కూడా మనం పెట్టలేం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, వీళ్ళు రైతుల మెడకు ఉరితాడు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు మీటర్ పెట్టమంటారు, రేపు ఇంటి కాడికి బిల్లు పంపిస్తారు అని చెప్పి ఇవాళ 6 వేల కోట్లు 5 ఏళ్ళు అంటే 30 వేల కోట్ల రూపాయలు వదులుతున్నాం మేము. 30 వేల కోట్లు అంటే ఎంత పెద్ద డబ్బు ఒక రాష్ట్రం, ఎంత పనిచేయచ్చు మనం. కానీ ఈ 30 వేల కోట్లు కాదు, 65 లక్షల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యం అనుకొని ఆ 30 వేల కోట్లు వదులుకున్నాం. వాస్తవానికి మునుగోడులో హయ్యెస్ట్ మీటర్లు ఉంటాయి, హయ్యెస్ట్ వ్యవసాయ బోర్బావులు ఉంటాయి, విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి, 40-50 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 50 వేలకు రేపు ఏమైతుంది మీటర్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఆలోచించారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్ పెట్టాను కేసీఆర్ గారు అన్నబట్టి, తప్పిపోయి బీజేపీ పార్టీ గెలిచింది అనుకో, ఏందన్నట్టు మరి మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నట్టేనా కాదా? రేపు ఏమంటారు బీజేపీ వాళ్ళు, మేము మీటర్లు పెడదామన్నా ప్రజలు మాకే ఓటేసి ఇక పెట్టు అంటారా?
అప్పుడు కేసీఆర్ గారు కూడా కంపల్సరీ వస్తుంది ఇక నాదేం పోయింది జనమే ఒప్పుకుంటే పెట్టుకోమంటారు మరి మీటర్ అంతేనా కాదు జనమే ఒప్పుకున్నాక మనం ఏం చేస్తాం పెట్టవలసిందే మరి మరి 6,000 కోట్లు వస్తే దీన్ని ఇండ్ల కట్టచ్చు ఇంత రోడ్లు వేయచ్చు ఇంకని బోరీలు కట్టచ్చు ప్రభాన తెచ్చుకుందాం పైసలు ఏం చేయాలి కానీ రైతు ప్రయోజనం ముఖ్యం ఇప్పుడిప్పుడే రైతు బాగుపడుతున్నాడని ముఖ్యమంత్రి గారు మీటర్లు పెట్టము మాకు ఆ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదని మనం ఆ డబ్బు తీసుకోకుండా రైతుల పక్షాన నిలబడ్డాం.